హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఉదయా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే జిలేబీ. ఎంతో క్రిస్పీ అండ్ జ్యూసీ జ్యూసీగా ఉండే జిలేబీ అండి. మనం బయట షాపులలో, స్వీట్ షాపులలో తెచ్చుకుంటే ఎలా ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే ముందుగా చూడండి, నేను మైదా పిండిని తీసుకున్నాను. ఒక బౌల్లోకి మైదా పిండిని ఒక కప్పుతో 3 కప్పుల వరకు అయితే మైదా పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిండిని ఒక మొత్తం ఒక గిన్నెలోకి పోసుకొని ఇలా చూడండి, మొత్తం అయితే పోసేసుకున్నాను కదా. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ కదా, స్వీట్ అన్నప్పుడు కంపల్సరీ కొంచెమైనా సాల్ట్ ఉండాలండి. సాల్ట్ ఉంటేనే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అండి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది దాంట్లోకి, జిలేబీలోకి. ఈ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. ఇలా చూడండి, ఇవి రెండు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఈ రెండు కలుపుకున్న తర్వాత దీనిలోకి నిమ్మరసం అండి, నిమ్మరసం వేసుకోవాలి. 1-2 స్పూన్ల వరకు అయితే నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం దొరకలేదు లేదు అనుకుంటే దానికి బదులు పెరుగైనా వేసుకోవచ్చు అండి. కాకపోతే మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి పెరుగు వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి మనకి జిలేబీ అనేవి, మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవండి మనం చేసుకున్న తర్వాత. అందుకే మనకి క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కాబట్టి మనం నిమ్మకాయ వేసుకుంటేనే మ్యాక్సిమం చాలా బాగుంటాయి జిలేబీ. ఆ తర్వాత ఒకసారి ఇలా చూడండి, నేను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను. మనం జిలేబీ పిండి ఎలా ఉండాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ఉండలేమీ లేకోకుండా కలుపుకోవాలి. 1 స్పూన్తోనైనా చూడండి, 1 స్పూన్తో అయితే కలుపుతున్నాను. ఒక పెద్ద స్పూన్ తీసుకొని దాంతో ఉండలేమీ లేకోకుండా ఇలా చూసి కలుపుకున్నాను. దీనిలోకి మనకి కలర్ కావాలి అనుకుంటే, మనకి జిలేబీలు కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఫుడ్ కలరు నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి. ఆరెంజ్ కలర్ వేస్తే కొంచెం చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనపడతాయని. కాకపోతే ఇది మీ ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు మనకి ఈ ఫుడ్ కలరు. కాకపోతే మనకి అది అంత హెల్దీ ఏం కాదు కానీ కలర్ఫుల్గా కనపడతాయి అనేసి నేను ఫుడ్ కలర్ కొంచెం అయితే వేశాను. పిండిలో వేసి ఒకసారి ఇలా కలుపుతున్నాను, మొత్తం కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఒకసారి. మనకి ఇలా మనం గట్టెతో అయితే ఒకసారి ఇలా కలుపుకొని ఇలా తిప్పుకుంటే జారుగా పడిపోవాలి. అంటే గట్టిగా కాకుండా మరి బాగా లూజుగా పడిపోకుండా చూసుకోండి. మనకి అది పిండి అనేది కొంచెం థిక్నెస్తో ఉండాలి. ఆలోపు మనం ఇప్పుడైతే పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కప్పుతో నేను 1-2 కప్పుల వరకు అయితే పంచదార తీసుకున్నాను. అదే కప్పుతో నేను 1-3 కప్పులు పిండి తీసుకున్నానండి. ఇప్పుడు పంచదార అయితే నేను 2 కప్పులు తీసుకొని 3 కప్పులన్నర వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్పులకి 3 కప్పులన్నర వాటర్ పోసుకున్నానండి. పోసుకొని ఆ పంచదార మొత్తం ఒకసారి కరిగేలాగా చూసుకొని ఆ తర్వాత ఫ్లేవర్ కోసం నేను యాలకులను వేసాను. కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. పొడి ఉన్నా పొడైనా వేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఇప్పుడు మనకైతే మన ఇప్పుడు ఆ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. మనకి కలర్ కావాలి, మనం పిండిలో వేసుకోలేదు అనుకుంటే మనం ఈ పాకంలోనైనా కొంచెం వేసుకోవచ్చండి. కలర్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇప్పుడు నేను పిండిలోనే వేసేసాను. ఇప్పుడు అటు పాకం మరుగుతూ ఉండగా మనం ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందామండి. మనకి ఈ ఆయిల్ కూడా వేడయ్యేలోపు మనం ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుందామండి. కవర్లోకి వేసుకొని మనం జిలేబీ వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఒక పాల కవర్ తీసుకున్నాను, 1/2 లీటర్ పాల కవర్ ఉంటుంది కదండి, అదైతే తీసుకొని మనకి కోణం మనకి ఇటు సైడ్ ఒక మూలక ఉంటుంది కదండి, అటైతే నేను ఒక గ్లాస్లో పెట్టేసి పిండి పోస్తున్నాను. ఒకసారి చూడండి, ఏదైనా ఒక మూలకు పెట్టుకోండి, క్లాత్లోనైనా కానీ. మన కవర్కి బదులు మందపాటి ఒక క్లాత్ తీసుకొని చూసుకోండి, కాటన్ క్లాత్ మందంగా ఉండే క్లాత్ తీసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా కోన్ షేప్లో మనం గట్టిగా తిప్పుకుందామండి. కోన్ షేప్లో వచ్చేలాగా తిప్పుకొని ఇటు మనకి పాకం కూడా రెడీ అయిపోతుంది. మనకి కొంచెం థిక్గా వచ్చి తీగ పాకంలాగా వస్తే మనకి పాకం కూడా ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు ఆ తర్వాత మనం ఇప్పుడు జిలేబీ వేసుకుందామండి. హోల్ మాత్రం చిన్నగా పెట్టుకోండి, చాలా పెద్దగా అయితే బాగా లావుగా వచ్చేస్తాయి. సన్నగా పెట్టుకుంటే మనకి సన్నగా వస్తాయి జిలేబీ కూడా. ఇలా చూడండి, నేనైతే కట్ చేశాను.
ఆ తర్వాత ఇప్పుడు మనం జిలేబీల్ని కూడా వేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా బాగానే హీట్ అవ్వాలండి, హీట్ అవ్వకపోతే మనకి జిలేబీలు అనేవి పొంగవు. ఇలా చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత జిలేబీలు వేసాను, ఇలా చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా, మనకి పిండి పిండిలాగా ఏమీ లేకోకుండా మంచిగా పొంగు మంచిగా పొంగు వచ్చేసాయి చూడండి మనకి ఆ జిలేబీలు. ఇలా చూసి చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోండి. మనకి వేసేటప్పుడు కొంచెం కవర్ అయితే వేడొస్తుందండి, మనకి చేయికి వేడొస్తుంది, ఎందుకంటే అది కవర్ కాబట్టి వేడొస్తుంది. ఒకవేళ కాటన్ క్లాత్ వేసినా పర్వాలేదు, చూసుకొని వేసుకోండి చేయి కాల్చుకోకుండా. ఇలా చూడండి నేనైతే మొత్తం వేసేసాను. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి డీప్ ఫ్రై చేసుకోండి. మనకి జిలేబీలు లైట్ గోల్డెన్ కలర్ రావాలండి, బాగా కలర్ రావద్దు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి మనకైతే. ఇప్పుడు మనం కలర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనపడుతున్నాయి. ఇలా చూడండి మనకైతే మ్యాక్సిమం ఇవి ప్రిపేర్ అయిపోయినట్లేనండి. జిలేబీ అయితే లైట్ ఇలా చూడండి లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నాను, పాకంలోకి వేసేసుకోవాలండి. మనమైతే డైరెక్ట్గా తీసి పాకంలోకి వేసేసుకోవాలి. మనకి పాకం కూడా ఇలా చూడండి మంచి తీగ పాకంలాగా రావాలి. కొంచెం థిక్గా వస్తే వచ్చి తీగ పాకంలాగా వస్తే మనకి పాకం కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు నేను ఈ జిలేబీలన్నీ తీసి పాకంలో వేస్తున్నాను. వేసుకొని మరో రెండు వైపులా మనకి పాకం అనేది పట్టేలాగా కొంచెం అటు ఇటు రెండు వైపులా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేయండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అందుకే ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి. ఇవి వేయంగానే మనకి పాకం అనేది ఎమ్మటే జిలేబీకి పట్టేస్తుంది, ఎంతోసేపు పట్టదు మనకి టైము. 2 మినిట్స్ వేసుకొని ఒకసారి ఇలా అటు ఇటు కలుపుకొని మనకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు నేనైతే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తీసేసానండి, మన మిగతావి ఇవి కూడా చూపిస్తున్నాను. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేయాలి. నాకైతే నేను చేసుకున్న పిండికి మా పాకానికి మనకి మొత్తానికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. పాకం అయితే ఎక్కువగా ఏమీ మిగలలేదు. ఇలా చూడండి మనకైతే జిలేబీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి సేమ్ బయట షాపులలో మనం కొనుక్కొని ఎలా అయితే తింటామో, ఎంత టేస్టీగా తింటామో అంత టేస్టీగా నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా మీకు తినాలి అనిపించినప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పక ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే లోపల కూడా మెత్తగా వస్తాయి, జ్యూసీ జ్యూసీ లాగా ఉంటాయండి. ఇలా చూస్తేనే నోరూరిపోతుంది కదా, అంత బాగున్నాయి చూస్తుంటేనే. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి, మీ కామెంట్ని కూడా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.